సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన లక్ష తులసి దళార్చన మహోత్సవంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. నమస్తే. స్వాతి, ఈరోజు కజ్వల్ కాన్స్టిట్యూషన్ సీతారామాంజనేయ స్వామి టెంపుల్లో లక్ష తులసి పూజ కార్యక్రమానికి మేమందరం కూడా రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మా హరిగారు చైర్మన్ గారు, మా నంగనూరు సత్యనారాయణ గారు టెంపుల్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ మా వైశ్య సోదరులందరూ కూడా ఈరోజు పూర్ణాహుతి, ఈ మూడవ రోజు కాబట్టి ఈరోజు చివరి రోజు అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. ఇలా పేదం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న మన తెలంగాణ రాష్ట్రం. మొన్ననే రామప్ప టెంపుల్ కూడా మనకు ప్రపంచంలో హెరిటేజ్లో కూడా స్థానం పొందింది ప్రాచీన గుళ్ళలో. ఇవాళ ఒక మంచి శుభ పరిమాణం. ఎందుకంటే మనకు కేసీఆర్ గారి నాయకత్వంలో గుళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతున్నామో మనం యాదాద్రి టెంపుల్ చూస్తేనే తెలుస్తుంది. 1200 కోట్ల రూపాయలతోటి నా భూతో నా భవిష్యత్ లాగా తిరుపతి టెంపుల్ తర్వాత తెలంగాణలో ఉన్న మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ను మంచిగా బ్రహ్మాండంగా తీర్చింది.